హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియన్ మ్యాప్ యొక్క హిస్టరీ గురించి తెలుసుకుందాం అంతకంటే ముందు టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒక్కో దేశానికి దాని యొక్క భౌగోళిక పరిస్థితులను బట్టి దాని యొక్క మ్యాప్ అనేది ఉంటుంది అలా వేరువేరు దేశాలకు వేరువేరు ఆకారాలు గల మ్యాప్లు ఉంటాయి నిజానికి ఇండియన్ మ్యాప్ ని తయారు చేయడానికి ఎంతో మంది కృషి చేశారు మొట్టమొదటిసారిగా వరల్డ్ మ్యాప్ ని ఎవరు తయారు చేశారు అనే అంశంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి అయినా కూడా वर्ल्ड मैप मोट्टमोदटिसारी तैयार व्यक्ति बैबिलोनियन की संबंधी इमागो मुंडी पेरुनी चेप्तु उंटारु मैप अनेदी पूर्तिगा लाय तोने तैयार चेयबडिंदी इप्पटिवरकु दीनिने अति पुरातनमैनटुवंटि मैप गा पेर्कोंटारु दीनिनी 2600 संवत्सराल क्रितं तैयार चेसि उंटारनि कोंतमंदि शास्त्रवेत्तल योक्क अभिप्रायं अप्पुडे इमागो मुंडी तन मैप लो अन्नि खंडालनु तेलियजेशाडु इप्पटिकी ई मैप लंडन लोनी ब्रिटिश म्यूजियम लो उंदी इक मरि वर्ल्ड मैप मोट्टमोदटिसारी तैयार चेसी ग्रीक की चंदन अनाक्सिमेंडर चेप्तू उंटारु इतडु तन मैप केवलं कंडालने काकुंडा समुद्रालु मरियु पर्वतालनु कूडा तेलियजेसाडु इतडु रूपोंदिंचिनटुवंटि मैप यूरोप आसिया मरियु लिबिया लांटि प्रांतालनु चूडवच्चु हेकेटीएस मोट्टमोदटिसारिगा टर्की की चेंदिनटुवंटि हेकेटीएस रूपोंदिंचिनटुवंटि मैप लो इंडियानी गुर्तिंचडं जरिगिंदी ईयन अनाक्सिमेंडर योक्क मैप नि अभिवृद्धि चेसाडु इतडे तन मैप लो द्वीपालु मरियु महाद्वीपालतो पाटु ईजिप्ट पर्षियाने काकुंडा इंडियानी कूडा गुर्तिंचाडु अंदुके इतन्नि फादर आफ् जियोग्रफी अनि कूडा पिलुस्तू उंटारु एरेटोस्तनीस् ग्रीक राजु अयिनटुवंटि सिकिंदर की प्रपंचान्नि मोत्तं एलालने आश उंडेदी अंदुके ईयन एरेटोस्तनीस् की वर्ल्ड मैप तयारु चेयालनि सूचिंचाडु इक अतडु रूपोंदिंचिनटुवंटि मैप नि इक्कड मनं चूडवच्चु ई मैप लो इंडिया तो पाटु मरिन्नि प्रांतालु कूडा चेर्चबड्डायि टालेमी మొట్టమొదటిసారిగా ఈజిప్ట్ కి చెందినటువంటి గణిత శాస్త్రవేత్త అయిన టాలెమీ వరల్డ్ మ్యాప్ ని గోళాకారంగా సృష్టించాడు ఇతడు రూపొందించినటువంటి వరల్డ్ మ్యాప్ లో ఇండియా తో పాటు హిమాలయాలు కూడా స్పష్టంగా కనిపించాయి ఇక ఆధునిక యుగంలో యూరోపియన్స్ వివిధ రాజ్యాలను దండెత్తుతూ ఉండగా అప్పుడే వారికి ఇండియా గురించి తెలిసింది కానీ ఇండియాకి చేరుకోవాలంటే మ్యాప్ ఉండాలి కాబట్టి ఆ బాధ్యతని జేమ్స్ రెన్నెల్ కి అప్పగించారు ఇండియా మ్యాప్ ని మొట్టమొదటిసారిగా తయారు చేసినటువంటి వ్యక్తిగా చరిత్ర కారుడైనటువంటి జేమ్స్ ని చెప్పవచ్చు ఇతడు ఈస్ట్ ఇండియా కంపెనీలో సర్వేయర్ గా పని చేస్తూ ఉండేవాడు ఇతడు అప్పటిలోనే ఇండియాలోని కొన్ని ప్రాంతాలను సందర్శించి ఇండియా మ్యాప్ ని తయారు చేశాడు ఇక ఈ మ్యాప్ సహాయంతోనే ఆంగ్లేయులు భారత్ పైకి దండెత్తారు మొట్టమొదటిగా ఆంగ్లేయులు బెంగాల్ లోకి ప్రవేశించి బెంగాల్ రాజుని పరాజయం పాలయ్యేలా చేశారు అలా చేసి ఆంగ్లేయులు అక్కడ ట్యాక్స్ వసూలు చేయడం మొదలు పెట్టారు కానీ ఇండియాకి సంబంధించినటువంటి పూర్తి మ్యాప్ వారి వద్ద లేకపోవడం వల్ల వారు అక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వచ్చింది అప్పుడే వారు ఇండియా మ్యాప్ ని మరొకసారి తయారు చేయించాలని అనుకున్నారు అప్పుడే వారు ఈ పనిని బ్రిటిష్ సైన్యానికి చెందినటువంటి జేమ్స్ విలియం లాంప్టన్ కి అప్పగించారు ఇక ఇండియా మ్యాప్ కోసం పని ప్రారంభించినటువంటి లాంప్టన్ 10 15 సంవత్సరాలు గడిచినా కూడా ఇండియా యొక్క పూర్తి మ్యాప్ ని తయారు చేయలేకపోయాడు ఇక అప్పుడే ఈ బాధ్యతని బ్రిటిష్ వారు జార్జ్ ఎవరెస్ట్ కి అప్పగించారు ఇతడి పేరు మీదుగానే మౌంట్ ఎవరెస్ట్ కి ఆ పేరు వచ్చింది ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఎవరెస్ట్ యొక్క కొలతని కొలిచింది ఈయనే ఇక ప్రస్తుతం కూడా చైనా మరియు నేపాల్ కారణంగా ఇండియా మ్యాప్ లో ఎన్నో తేడాలు కనిపిస్తున్నాయి అందుకే ఇప్పటికీ కూడా ఇండియా సరిహద్దులకు సంబంధించి గొడవలు జరుగుతూనే ఉన్నాయి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా సరిహద్దుల విషయంలో పరిష్కారం అనేది లభించలేదు 1947వ సంవత్సరంలో ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కాశ్మీర్ కి సంబంధించినటువంటి కొంత ప్రాంతంలో పాకిస్తాన్ చేత ఆక్రమణ అనేది జరిగింది కానీ ఇప్పటికీ భారత్ ఆ ప్రాంతాన్ని ఇండియాదిగానే భావిస్తూ ఉంటుంది దీనితో పాటే చైనాతో గొడవకి కారణమైనటువంటి అక్సాయి చిన్ అలాగే గోవా పాండిచ్చేరి సిక్కిం కూడా ఇండియా మ్యాప్ లో తేడాలకి దారి తీసాయి ఇక ఇండియాలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రాష్ట్రాలు ఏర్పడటం వల్ల సరిహద్దులలో కొన్ని మార్పులు కూడా వచ్చాయి అలా 1953వ సంవత్సరంలో మద్రాస్ నుండి ఏర్పడిందే ఆంధ్రప్రదేశ్ ఇక తర్వాతి కాలంలో కేరళ తమిళనాడు జార్ఖండ్ ఛత్తీస్గఢ్ తెలంగాణ లాంటి ఎన్నో రాష్ట్రాలు ఏర్పడ్డాయి అలాగే అస్సాం నుండి మేఘాలయ మరియు మిజోరాం ని వేరు కూడా చేశారు ఇక తర్వాతి కాలంలో సిక్కిం కూడా ఇండియాలో కలిసింది ఇక ఈ
ఈ మధ్య కాలంలోనే జమ్మూ కాశ్మీర్ ని జమ్మూ అండ్ కాశ్మీర్ మరియు లడాక్ గా కూడా గుర్తించారు. ఇలా ఇండియా మ్యాప్ లో సరిహద్దులు అనేవి మారుతూ వచ్చాయని చెప్పవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే టీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ ఫర్ వాచింగ్.